హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారు కదా నిన్నటి వీడియోలో అయితే కిచెన్ క్లీనింగ్ అలానే ఆర్గనైజ్ చేసుకోవడం అంతా చూపించాను కానీ నాకున్న ఇత్తడి సామాను అయితే చూపించలేదు కదా ఎందుకంటే ఈ సామానం అంతా తోముకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది మనకి ఇత్తడి రాగి పాత్రలు ఉంటే కనుక వాటిని తోమడానికి కాస్త టైం అనేది పడుతుంది దాని గురించి అనేసి నేను ఇవన్నీ కూడా బయట పెట్టేసుకొని నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా శుభ్రంగా తోముకొని ఇలా ఎండ్లో పెట్టుకుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా అనిపించిందంటే అసలు ఇప్పుడు జనరేషన్స్ అయితే కనుక మనము వీటిని మెయింటైన్ చేయలేక తోమలేక ఎక్కువగాను పెద్దవాళ్ళు పెట్టిన సామాను అంతా కూడా అమ్మేస్తూ ఉన్నాం కానీ ఇత్తడి సామానానికి ఉండే కళే వేరండి పూజలకైనా లేదంటే ఏమైనా ఫంక్షన్స్కైనా ఈ సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టామంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే మనము ఎంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినా కూడాను ఇత్తడి సామానానికి ఉన్న కళే వేరన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి నాకున్న ఇత్తడి సామానం అయితే ఇదేనండి మరీ ఎక్కువగా ఏమీ లేదు నా దగ్గరున్న ఇత్తడి బిందులు రాగి బింది అలానే అన్నం తెప్పాల కూరదాకులు అవన్నీ కూడాను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను కదా వాటిని బల్ల అయితే పెట్టినా అనమాట వాడేస్తున్నాను అందుకనేసి ఇత్తడి సమానం పెద్దగా లేదనమాట గుండుగైతే ఒకటి ఉందండి ఈ మధ్యనే కొన్నాను దాన్ని కూడాను డైలీ యూజ్కే వాడేస్తున్నాను అంటే కాళ్ళవి కడుక్కోవడానికి మనం రెగ్యులర్గా వాటర్ అనేది వాడుకుంటానికి ఆ గుండుగులో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాం అనమాట అందుకనేసి దాన్ని కూడా బళ్ళ మీద ఏం పెట్టలేదు కాస్త బల్ల మీద పెట్టే సామాను ఏదైనా ఉందంటే కనుక ఇవే అనమాట అవి వచ్చేసి రెండైతే ఇత్తడి చొంబులు ఉన్నాయి అలానే రెండు ఇత్తడి దాకలు రెండు ఇత్తడి తెపాళాలు ఇందులో పాలు కాచుకోవచ్చు రైస్ అయినా పెట్టుకోవచ్చండి అలానే చిన్న బిందులు ఉన్నాయి కదా ఆ చిన్న బిందులు రెండు ఉండాలి ఒకటి మా అమ్మగారి దగ్గర ఉంది ఒకటేమో నా దగ్గర ఉందన్నమాట వాటిని జత కింద చేసేస్తాను తీసుకొచ్చి ఇంకా చిన్న ఒకటిను అదే తెడ్ అంటారు కదా ఆ టైప్లో ఒకటిను అలానే అట్లూసా ఉందనమాట ఈ కుబేర కొంచెం అయితే కనుక లాస్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే కనుక నా దగ్గర ఉన్న ఇత్తడి సామాను ఇవేనండి వీటన్నిటిని కూడాను శుభ్రంగా తోముకొని ఇలా పెట్టుకుంటే అసలు వంటగదికే ఎంత కళ వచ్చిందంటే మనం వంటగదిలోకి ఎంటర్ అవ్వగానే వీటి మీదకి చూపు వెళ్ళిపోయేలాగా మెరుస్తున్నాయి అనమాట అంత బాగున్నాయి ఎంత సామానం ఉన్నా కూడాను స్టీలు ప్లాస్టిక్ ఇటువంటి మనకి ఎంత సామానం ఉన్నా ఇత్తడి సామానానికి ఉన్న కళ అందమే వేరు కదా ఇలాగ పండగలు అప్పుడు మనం తోముకొని బల్లల మీద పేర్చుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది కాకపోతే వీటిని తోమడానికి కష్టం అనేసి మనం తీసేస్తున్నాం కానీ అంత కష్టం కూడా ఏం కాదండి కాస్త చింతపండు అలానే ఉప్పు పెట్టి తోమేసుకొని తర్వాత ఊకబూడిది ఉంటుంది కదా ఊకబూడిదతో క్లీన్ చేసేసుకున్నామంటే మెరుపు అనేది తొందరగా పోకుండా ఉంటుంది ఇప్పుడు అంటే కొత్త కొత్త టిప్స్ వచ్చేసి నిమ్మకాయను ఉప్పు పెట్టేసి తోమేసి అలా ఉంచేస్తుంటే తొందరగా బ్లాక్ అయిపోతున్నాయి మళ్ళీ నలుపు వచ్చేస్తుంది అనమాట దాని గురించి అనేసి వీటిని మెయింటైన్ చేయలేమనేసి తీసేస్తున్నారు కానీ అలా కాకుండా పూర్వం పద్ధతిలోనే ఇత్తడి సామాన్ తోముకున్నామంటే కనుక ఎక్కువ రోజులే మెరుస్తూ ఉంటాయి లేదు మాకు ఇంకా తోమలే మస్తమానో అనుకుంటే కనుక కవర్లో వేసుకొని పెట్టేసుకున్నా కానీ ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా దీని అంతటికి నువ్వు కవర్ కట్టేసామంటే రౌండ్గాను దుమ్మది పడకుండా ఇంకా ఎక్కువ రోజులు కాంతిగా ఉంటాయి మనము కనీసము సంవత్సరానికి ఒక మూడు సార్లు తోముకున్నా కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి సంవత్సరానికి మూడు సార్లు అంటే మరి అంత కష్టమైన పనేం కాదు కదా అలా అని అంత పెద్ద పెద్ద సామాన్లు కూడా పూర్వకాలం ఉండే అంత సామానం కూడా ఇప్పుడు వాళ్ళకు ఉండట్లేదు కాబట్టి ఆ ఉన్న కొద్దిగా సామాను అన్నైనా చక్కగా అందంగా తోముకొని పేర్చుకున్నామంటే చాలా బాగుంటుంది అలానే పూజలకి వ్రతాలకి ఫంక్షన్స్కి యూజ్ చేసుకుంటా కూడా బాగుంటుంది ఎందుకు వాళ్ళని వీళ్ళని అడిగే పదులు మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంచుకుంటే బాగుంటాయి ఇక ఆ సామానం అయితే కనుక తోమేసి ఆర్గనైజ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పూజ గది పూజ మందిరంలో ఉన్న దేవుడి పటాలు దేవుడు సామాను అంతా కూడా తీసుకొని దాన్ని కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఈ మందిరాన్ని కూడాను ఒకసారి తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని న్యూస్ పేపర్స్ అయితే వేసుకొని పెట్టుకున్నాను పూజ మందిరంలో కూడాను మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకోనండి పసుపు కుంకుము గంధము ఒత్తులు కర్పూరం ఇలా లిమిట్గాను కొన్ని ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటానండి మరీ ఎక్కువగాను రకరకాల చూసి అన్నీ కూడాను పూజా షాప్లకు వెళ్ళి అన్నీ అనమాట ఎందుకంటే పూజా మందిరం అనేది మనం ప్రతి నిత్యం కూడాను పూజ చేసుకుంటూ చాలా శుభ్రంగా మెయింటైన్ చేయగలిగితేనే బాగుంటుంది ఎందుకంటే పూజా మందిరం మనకి ఎప్పుడు కూడా ఇంట్లోని ప్రత్యేకం కదా దాన్ని చూడగానే మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావాలన్నమాట అంటే డస్టీ డస్టీగా ఉండడము గందరగోళంగా ఉండడం అలా ఎప్పుడూ ఉండకూడదు పూజ మందిరంలోని చిన్న చిన్న పురుగులు రావడం కానీ బొద్దింకలు తిరగడం కానీ అటువంటివి అసలు ఉండకూడదు అలా ఏం ఉండకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా దాన్ని చాలా శుభ్రంగా మెయింటైన్ చేయగలగాలి శుభ్రంగా మెయింటైన్ చేయాలంటే మనం ఎక్కువ పటాలు పెట్టేసుకొని ఎక్కువ విగ్రహాలు పెట్టేసుకొని ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే కనుక రోజు చేయాలంటే ఎవరి వల్ల కాదండి ప్రతిరోజు కూడాను డీప్ క్లీనింగ్ చేయాలంటే దేవుడి మందిరము ఎవరు చేయలేరు అందుకనేసి చాలా లిమిట్గానే దేవుడి పటాలైనా లేదంటే దేవుడి దగ్గర సామానం అయినా పెట్టుకున్నామంటే మనం ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఆ ఫ్లవర్స్ అందంగా పెట్టుకోవడానికైనా లేదంటే పూజ చేసుకోవడానికి కూడా మనకి చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలోని మనకి ఎక్కువ పని కూడా ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించడము అలానే ఇంట్లో పని అంతా ఉంటుంది కాబట్టి మనం ఇలాగా లిమిట్గా పెట్టుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోగలుగుతాము తొందరగా అవుతుంది అలానే శుభ్రంగా కూడా ఉంటుంది మెయిన్ వచ్చేసి పూజ గది అనేది చాలా శుభ్రంగా ఉంటుంది అలానే పూజ మందిరంలోని కొన్ని దేవుడి పుస్తకాలు కూడా ఉన్నాయండి పూజ చేసుకునేటప్పుడు చదువుకునేవి వీటన్నిటిని కూడాను కాస్త తడిగుడ్డతో అయితే తుడిచేసుకొని ఇలా ఎండ్లో అయితే పెట్టుకుంటున్నాను ఎండ్లో కాసేపు పెట్టుకున్నామంటే కనుక బుక్స్ అనేవి తొందరగా పాడైపోకుండా ఉంటాయి బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దేవుడి పటాలు కూడాను తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత గంధం బొట్టు అయితే పెట్టుకొని దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నానండి ప్రతి పటానికి కూడాను ఇలా అయితే బొట్లు పెట్టుకొని మందిరంలోని అరేంజ్ చేసేసుకున్నానంటే ఇంకా పూజా మందిరం కూడాను శుభ్రమైపోద్ది నా దగ్గరున్న ఈ శంఖమైతే కనుక అమ్మవాళ్ళు ఒకసారి వైజాగ్ వెళ్ళారనమాట అక్కడ తీసుకున్నది అంటే నాకు పెళ్ళైన కొత్తలోనే ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చారు అప్పటి నుంచి కూడాను పూజా మందిరంలో అయితే కనుక ఆ శంఖాన్ని పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడున్న మందిరం అయితే కనుక చిన్నది కాబట్టి మందిరం పైన ఒక దేవుడి పటం పెట్టి అక్కడైతే కనుక శంఖాన్ని ఉంచుతున్నానండి అలానే ఆవును ఆవు పిల్ల ఉన్నది గోమాత ఉన్నది ఉంది కదా చిన్న బొమ్మ అదైతే కనుక మా నాన్న ఇచ్చారనమాట ఇక అప్పటి నుంచి కూడాను ఆవు దూడ బొమ్మ కూడాను దేవుడి మందిరం దగ్గరే ఉంచుకుంటున్నాను నా దగ్గర ఉన్న పటాలన్నీ కూడాను ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకొని నీట్గా బొట్టన్ని పెట్టుకుని పూజా మందిరంలో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను నాకు మొదటి నుంచి కూడాను ఇల్లు అనేది ఎంత సింపుల్గా ఉంటే అంత నచ్చుద్ది అనమాట అంటే ఎక్కువగా సరుకులు వస్తువులు అన్నీ పెట్టేసుకొని నింపుకుంటే అంత నచ్చదండి ఎంత సింపుల్గా ఉంటే అంత బాగా నచ్చుతుంది ఇదేండి ఈ రోజు వీడియో అయితే కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్